మార్చి 7 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉద్దేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16 మరియు 17 వచనములు దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి చక్కగా కథలను అల్లగలిగి మాటల ద్వారా ప్రభావిత్వం చేయగలిగి ప్రోత్సహించి చదువు నేర్పే సామర్థ్యం అనేకులకు అనుగ్రహించినందుకు మనం కృతజ్ఞత కలిగిన వారలముగా ఉందుము. ఒక మంచి పుస్తకం లాంటిది వేరొకటి ఉండదు. అన్నిటికన్నా శ్రేష్టముగా అమ్ముడుపోయే పుస్తకం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అనేక మంది రచయితల ద్వారా కావ్యం మరియు గద్య రూపంలో రచయింపబడింది. కొన్ని గొప్ప కథలు మరికొన్ని స్వల్పమైనను అన్నీ ప్రేరేపింపబడినవి. అపొస్తలుడైన పౌలు తిమోతికి తెలిపినట్లు దైవజనుడు సన్నతుడై ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16 మరియు 17 వచనములు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా పాప పశ్చాత్తాపం, ప్రేరణ మరియు సత్యములోనికి నడిపింపబడి ఆయన కొరకు జీవించేలా మనకు సహాయం చేస్తుంది. నేడు అలాంటి అనుభవాలలో జీవించడానికి నిరంతరం పరిశుద్ధ గ్రంథాన్ని పఠనం చేయడం ఎంతో శ్రేష్టమైనది కదా. ఆలోచన చేయండి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ తిరిగి ప్రబలుతూ ఉండగా దీనిని సమూల నాశనము చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఎందరో ప్రాణములు కోల్పోయారు, వారి కుటుంబాలను ఆదరించండి, బలపరచండి, వారికి ధైర్యపరచండి. ఎందరో ఈ కరోనా బారిన పడి ఆయా హాస్పిటల్స్లో, క్వారంటైన్ సెంటర్స్లో, హోమ్ ఐసోలేషన్స్లో ఉన్నారు, అట్టి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు కోలుకొని సంతోషంతో నిన్ను స్తుతించు భాగ్యముని వారికి దయచేయండి. ప్రభువా, ఈ కరోనా వైరస్ను సమూల నాశనము చేసి మా దేశములకు, రాష్ట్రములకు, మా పట్టణములకు, మా గ్రామములకు, మా సంఘములకు క్షేమాన్ని దయచేయమని, ఈ దినమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.